హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను సండే ఇంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులైతే చేశాను, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి. అలానే మీరందరూ కూడా వీడియో కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఒక హ్యాపీనెస్, డైనింగ్ టేబుల్ అలానే హాల్ మధ్యలో ఒక పార్టీషన్ లాగా మేము చేయించాము. ఆ పార్టీషన్లో మేము షో పీసెస్ అన్నీ కూడా పెట్టుకున్నాము. నేను పూజకి విగ్రహాలు అలంకరణ కోసము పెట్టుకున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఈ విగ్రహాలన్నీ మీరు ఎక్కడ పెడతారు, పూజా మందిరంలో పెట్టలేదు, ఎక్కడ పెడతారో కొద్దిగా షేర్ చేయండి అని అన్నారు. ఈరోజు అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సండే అంటేనే కొద్దిగా మనకి టైం ఉంటుంది, ఇంట్లో ఏదైనా క్లీనింగ్ లేకపోతే ఇంకేదైనా చెయ్యాలి అంటే కొద్దిగా మనం సండే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. పండగకి ముందు ప్రతి ఒక్కరము ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము. సరే, ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను క్లీనింగ్ చేయలేదు, సండే క్లీన్ చేసుకుందాము, వీకెండ్ కొద్దిగా ఫ్రీ టైం కూడా ఉంటుంది కదా అని అనుకుని ఈరోజు మార్నింగ్ పిల్లలు లేవక ముందు క్లీనింగ్ అయితే చేసుకున్నాను. అలానే ఒక చిన్న చిన్న మార్పులు చేంజెస్ కూడా చేసుకుందాము అని మార్నింగ్ నేను ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. హాల్ అలానే డైనింగ్ టేబుల్కి మధ్యలో మేము ఒక చిన్న పార్టీషన్ లాగా చేయించుకున్నాము. షో పీసెస్ అన్నీ కూడా పెట్టుకునేదానికి చాలామంది నన్ను అడిగారు, విగ్రహాలన్నీ కూడా మీరు ఎక్కడ పెడుతున్నారు, పూజా మందిరంలో పెట్టలేదు అని అడిగారు. సో ఈ వీడియోలో ప్రతిదీ క్లియర్గా షేర్ చేసుకుంటున్నాను. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు వెంకటేశ్వర స్వామిని, అలానే స్వామి గోపురము, ఆనంద నిలయము, వినాయక స్వామిని, లక్ష్మీదేవిని, సంకటహర చతుర్దశికి, అలానే లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు, శనివారము పిండి దీపారాధన చేసుకునేటప్పుడు నేను అలంకరణ కోసము ఈ విగ్రహాలన్నిటినీ కూడా పెట్టుకుంటూ ఉంటాను. పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుని ఇక్కడ ఈ ర్యాక్స్లో పెట్టేసుకుంటాను. ఇది హాల్కి అలానే డైనింగ్ టేబుల్కి మధ్యలో మేము ఇలా చిన్న పార్టీషన్ లాగా చేయించుకున్నాము. ఈ పార్టీషన్ బ్యాక్ మనకి ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది, సో ఫ్రిడ్జ్ కూడా కవర్ అయ్యి ఉంటుంది. అలానే షో పీసెస్ కూడా మనకి అందంగా నీట్గా కనిపిస్తాయి. అలానే ఆ బాక్సెస్లో చిన్న చిన్న లైట్స్ కూడా పెట్టించుకున్నాము. లైట్స్ అన్నీ ఆన్ అయినప్పుడు చాలా బ్రైట్గా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ పార్టీషన్ లేదు, మేము కిచెన్ కబోర్డ్స్ కొద్దిగా చేంజ్ చేసుకున్నాము. చెదలు పట్టడం వల్ల మొత్తం కబోర్డ్స్ అన్నీ మళ్ళీ రీమోడల్ చేసుకున్నాము. అప్పుడు ఈ డైనింగ్ టేబుల్కి హాల్కి మధ్యలో ఇలా ఒక చిన్న పార్టీషన్ చేయిస్తే బాగుంటుంది అని అనిపించి ఇలా చేయించుకున్నాము. కాస్ట్ అరౌండ్ 13,000 to 15,000 మధ్యలో పడింది. బాక్సెస్ కూడా ఈ ప్లేస్కి తగినట్టు 3 boxes అనేది వాళ్ళు అరేంజ్ చేశారు. కొంతమంది 2 sides పెట్టుకుంటారు, కొంతమంది సింగిల్ సైడ్ పెట్టుకుంటారు. మీ పార్టీషన్కి సరిపడా మేము పెడతాము అని చెప్పారు. సరే, వాళ్ళే మొత్తం డిజైనింగ్ అంతా ఇలా కావాలి అని చెప్పాను. సో వాళ్ళైతే ఫైనల్గా ఇలా అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ పార్టీషన్లో ఎక్కువ హెవీగా కాకుండా చాలా సింపుల్గా విగ్రహాలు పెట్టుకుంటాను, ఎందుకంటే సరిపడా చక్కగా ఆ స్క్వయర్ షేప్కి ఈ విగ్రహాలన్నీ కూడా అలా సెట్ అయ్యాయి అని అనిపించింది. అలానే అక్క నాకు ఇచ్చిన లోటస్ లైట్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. పాప నాకు మదర్కి సంబంధించిన ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది, అది కూడా ఇక్కడే పెట్టుకున్నాను. పార్టీషన్ కంప్లీట్గా ఈ 3 boxes దేవుడి విగ్రహాలు, అలానే మధ్యలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సెంటర్ బాక్స్కి ఒక కార్నర్లో ఒక ఆర్టిఫిషియల్ క్రీపర్ అలా హ్యాంగ్ అయినట్టు పెట్టుకున్నాను, కొద్దిగా బాగుంటుంది అని అనిపించింది. అలానే చాలామంది నన్ను అడిగారు, ఈ బెడ్ లైట్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ కొన్నారు అని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి, నాకు ఇవి ధనలక్ష్మి అక్క గిఫ్ట్ చేశారు. ఇవి నేను ఎప్పుడైనా అలంకరణ కోసము, పూజలకి, అలానే ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి అలా
టేబుల్ పైన ఆన్ చేసి పెడితే చాలా బాగుంటుంది, బ్రైట్గా అనిపిస్తుంది అని అప్పుడప్పుడు వీటిని డెకరేషన్ కోసం యూస్ చేస్తూ ఉంటాను. బ్యాటరీస్ మనకి ఫ్యాన్సీ షాప్స్లో అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి బ్యాటరీస్ అయిపోయినా ప్రాబ్లం లేదు, ఈజీగా మనము రిమూవ్ చేసి మళ్ళీ న్యూ బ్యాటరీ వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను అక్కిచ్చిన ఈ బెడ్ లైట్స్ అన్నీ కూడా ఈ పార్టీషన్లో అరేంజ్ చేసుకున్నాను. ఒక్కసారి ఫైనల్గా పార్టీషన్ మొత్తము నేను షో పీసెస్తో ఎలా అరేంజ్ చేసుకున్నానో ఒక్కసారి చూడండి. అలానే చాలామంది నన్ను అడిగారు ఈ గోల్డ్ కలర్ బీడ్స్ కట్టెను ఎక్కడ కొన్నారు అని, నేనైతే రిప్లై ఇచ్చాను, వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఇది నేను బెంగళూరులో తీసుకున్నాను, మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. ఈచ్ కట్టెన్ మనకి అరౌండ్ 350 or 400 ఉంటుంది. నేను 2 కట్టెన్స్గా తీసుకుని వేసుకున్నాను. సేమ్ ఇలాంటి గోల్డ్ బీడ్స్ కట్టెన్ అమెజాన్లో కూడా ఉన్నాయండి. నేను ఒకసారి లింక్ చెక్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో వీలైతే పిన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. గోల్డ్ బీడ్స్ కట్టెన్ అయితే చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టము. అలానే నేను ఈరోజు మనీ ప్లాంట్స్ కొన్ని పిలకలు తీసుకుని వాటర్లో నా దగ్గర ఉన్న గ్లాస్ పాట్స్లో ఎలా ఆర్గనైజ్ చేసుకుని అందంగా ఎలా పెట్టుకున్నానో కూడా చూసేద్దాము. నేను కొన్ని మనీ ప్లాంట్స్ పిలకలు తీసుకున్నాను, అలానే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వాటర్లో పెట్టుకుంటాను. ముందుగా నాకు ఎంత లెంత్ కావాలో అంతవరకు మనీ ప్లాంట్స్ని నేను కట్ చేసుకున్నాను. అలానే ఒక గ్లాస్ బౌల్లో పెట్టుకునేదానికి నా దగ్గర ఉన్న క్రిస్టల్ స్టోన్స్ని కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ పింగాణి డెకరేటివ్ పీసెస్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. మనము పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ పోసుకుని ఇలా మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు, లేదా కిచెన్ దగ్గర స్పూన్స్ నైఫ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, అదంతా మన ఇష్టము. అలానే ఇంకొక చిన్న పింగాణి కుండ లాంటిది, అలానే ఒక గ్లాస్ జ్యూస్ గ్లాస్, ఇంకొకటి గ్లాస్ బౌల్. ఇప్పుడు ఈ నాలుగిట్లో ఇవన్నీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూసేద్దాము. నేను ప్రతి వారం వారము వాటర్ని మారుస్తూ ఉంటాను. ఫస్ట్ టైం ఇలా వాటర్లో మనీ ప్లాంట్ పిలకల్ని పెట్టుకునేటప్పుడు కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ కాదు, ఆ షుగర్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యి ప్లాంట్ గ్రో అవుతుంది అని చాలామంది షుగర్ కూడా వేసుకుంటారు. నేను కూడా ఒకప్పుడు వేశాను, కానీ షుగర్ వేసినప్పుడు కంపల్సరీ 2 డేస్కో 3 డేస్కో వాటర్ని అయితే చేంజ్ చేయాలి. ఓ మర్చిపోయామనుకోండి, మొత్తము ఆ గ్లాస్ అంతా కూడా లోపల వాటర్ అంతా స్టిక్కీగా బంకగా ఉంటుంది. సో అందుకే నేను షుగర్ వేయకుండా వారం వారము ఇలా వాటర్ని అయితే మార్చుకుంటూ ఉంటాను. బ్యాంబూ ట్రీస్లో మనకి జెల్లీ బాల్స్ కూడా వేస్తూ ఉంటారు, అలానే మనీ ప్లాంట్స్లో కూడా జెల్లీ బాల్స్ వేస్తూ ఉంటారు, అలాంటివి కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ వాటర్, నార్మల్ వాటర్ అండి, ట్యాప్ వాటర్లోనే ఇలా మనీ ప్లాంట్స్ని పెట్టుకుంటూ ఉంటాను. వీక్లీ వన్స్ వాటర్ మార్చుకుంటాను. అలానే ఏదైనా ఒక లీఫ్ మనకి పండిపోయింది, పాడైంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆ లీఫ్ని మనము రిమూవ్ చేసేస్తే మిగతా లీఫ్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. చాలా ఇష్టము నేను కిచెన్లో, అలానే హాల్ లివింగ్ రూమ్లో, టేబుల్ పైన, డైనింగ్ టేబుల్, ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా నేను మనీ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటాను. చూడంగానే కొద్దిగా మైండ్ చాలా పీస్ఫుల్గా, ఎందుకో ఒక హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా, సో అలానే నాకు గార్డెనింగ్ అన్న ఇలా మనీ ప్లాంట్స్ అక్కడక్కడ వాటర్లో పెట్టుకోవాలి అని అనుకుంటాను, చాలా ఇష్టము. ఎప్పుడైనా మైండ్ డల్గా అలానే బద్ధకంగా ఉన్నప్పుడు ఎక్కువ నేను ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను, అప్పుడు కొద్దిగా మైండ్ డైవర్ట్ అవుతుంది, అలానే హ్యాపీగా కూడా అనిపిస్తుంది. వాటర్ జస్ట్ మనము వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒక్కసారి అలా మార్చుకుంటూ ఉంటే చాలండి. ఈ గ్లాస్ బౌల్లో నేను ముందుగా కొద్దిగా క్రిస్టల్స్, అలానే వాటర్ వేసిన తర్వాత నేను ఎన్ని మనీ ప్లాంట్ పిలకలు అనుకున్నానో అవన్నీ కూడా పెట్టాను. ఒక 2 మనీ ప్లాంట్ పిలకల్ని పెట్టాను. అలానే
మిగతా క్రిస్టల్స్ అన్నీ కూడా వేసేసాను. ఇలా తర్వాత మనము మిగతా క్రిస్టల్స్ కానీ స్టోన్స్ కానీ వేసుకుంటే మనీ ప్లాంట్ అనేది కదలకుండా ఇవి సపోర్ట్గా ఉంటాయి. అలానే లాస్ట్లో ఎంత వాటర్ కావాలి అనుకుంటామో అంత వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. నేను నా దగ్గర ఉన్న గ్లాస్ బవల్ అలానే పింగాణి పాట్స్లో వాటర్లో మనీ ప్లాంట్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసారు కదా. అన్నిటిని ఒక దగ్గరికి పెట్టుకున్నప్పుడు చూడంగానే పచ్చగా చాలా బ్రైట్గా అనిపిస్తుంది. నేను ఆర్గనైజ్ చేసుకున్న ఈ మనీ ప్లాంట్స్లో బవల్ని ఎక్కడ పెట్టుకున్నాను, పెట్టిన తర్వాత అందంగా ఉందా లేదా అనేది మీరందరూ చూసి కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.